ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర. ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 510 కోట్ల రూపాయల ఆయన సంపద. దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా ఇప్పుడు, 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? పెరిగిందా మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడీ, ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకుని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతురత్న అయితే ఎమ్మెల్యే టికెటు, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చేటివి. ఇప్పుడు అన్నీ పోయినాయి, మీకు ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా చేస్తాం. అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీకు బోరు కొట్టినప్పుడు మండల్ హెడ్ క్వార్టర్కు ఆ సెంటర్లో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మీ ఊరి నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తాం. ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ తీసుకొస్తాం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అన్నింటికంటే
ముఖ్యమైన కార్యక్రమం. పేదవాడికి అండగా ఉంటా. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశయం. ఇప్పుడు కూడా నేను శివాలయానికి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్పారు, ఎప్పటి నుంచో ఆ శ్రీరాములు వాళ్ళ కుటుంబం ఆ శివాలయంలో వారసత్వంగా పూజలు చేయడం కానీ వాళ్లే కట్టిన దేవాలయం అది. అక్కడికి పోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేయడానికి నాకు శక్తిని, తెలివితేటల్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఇది సాధ్యం.